అంటే రామ్ చరణ్ మాట్లాడబోయే ముందు నన్ను మాట్లాడమన్నారు. అంటే మీరు అందరూ వెయిట్ చేసేది రామ్ చరణ్ మాట కనుక క్లుప్తంగా చెప్తాను. చిరంజీవి గారి ప్రస్థానం గురించి కానీ చిరంజీవి గారి సినీ ప్రయాణం గురించి కానీ మీకు తెలియని ఫ్యాక్ట్స్ ఎక్కడా లేవు, అన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. అవి అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకంగా ఒక గ్రేట్ జర్నలిస్ట్ వినాయక్ గారు దీన్ని పుస్తకంగా ప్రచురించడం అనేది, పుస్తకం అనేది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మనకి భయం వేస్తున్న రోజుల్లో దీన్ని ప్రచురించిన వినాయక్ గారికి అభినందనలు తెలిపే ముందు మాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి గొప్ప జర్నలిస్టుల్లో ఈ మధ్య మనల్ని విడిచి వెళ్ళిన పసుపులేటి రామారావు గారి గురించి ఆయన గురించి తలుచుకుంటూ ఇది ప్రారంభిస్తున్నాను. వినాయకరావు గారు, మీరు అనేక పుస్తకాలు రాసి మీరు ఇటువంటి మీ ప్రయాణంలో ఇది ఇంతవరకు రాసిన పుస్తకాల్లో బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ బుక్ అని అనుకుంటాను. నేను చదివాను, చదివే అవకాశం దీనికి ముందు పూర్తిగా చదవలేదు, కానీ దాని ముందు ప్రతి నాకు వచ్చింది. మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నాతోటి చిరంజీవి గారి ప్రయాణం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు మొదటి 3-4 సంవత్సరాల్లోనే బావమరిది అనేది పక్కకెళ్ళి స్నేహితులం అనేది పైకి వచ్చింది. మేమిద్దరం 40 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాము. ఒకరి మంచి ఒకరు కొడుతూ, ఒకరికొకరు ఉపయోగపడుతూ ఈ ప్రయాణంలో ఒక మాది ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషనల్ జర్నీలో 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకరోజు 22వ తారీఖు ఆయన పుట్టినరోజు రోజున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అమ్మని ఎవరు ఆహ్వానిస్తే వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి ఆయన బ్లడ్ ఇచ్చి, ఇది 96-95లో అనుకుంటా, ఇచ్చి తిరిగి వస్తూ కారులో అరవింద్ మన ఫ్యాన్స్ అందరూ ఉడుకు రక్తంతో ఇలాగా వెళ్ళి 100 రోజులు ఫంక్షన్ చేయాలి, 100 రోజులు బోర్డు పెట్టాలి, 100 రోజులు ఫుల్ చేయాలి అని గేట్ల దగ్గర దిగి ఆ ఉత్సాహం ఉడుకు రక్తంతో వీళ్ళు మన మీద అభిమానం కొద్దీ అక్కడ గేట్ల దగ్గర టీ షాపుల దగ్గర ఇక్కడ ఉంచుని అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి సమాజానికి ఉపయోగపడేలాగా తీసుకొస్తే బాగుంటుంది, మనం ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టకూడదు అన్నారు. స్వామి ఇలాంటి పెద్ద పెద్ద మనకి పెట్టకండి, మన వల్ల కాదు అని అన్నాను. అటువంటి అక్కడి నుంచి రీసెర్చ్ పెడితే ఏమవుద్ది, ఎంత కావాలి, ఎంత పెట్టాలి అని 1 సంవత్సరం లోపల బ్లడ్ బ్యాంకు పెట్టి ఆయన కొన్ని 1 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి ఆ బ్లడ్ బ్యాంక్కి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసి ఈరోజు వరకు నన్ను అటువంటి పొజిషన్లో నుంచి పెట్టిన చిరంజీవి గారికి నేను కృతజ్ఞతలు. అట్లాగే ఆలోచిస్తారు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆయన అట్లా ఆలోచిస్తారు. ఆయన అందరికీ తెలుసు నా ఒక విషయం ఏంటంటే చాలా మంచి మనిషి. 2 క్వాలిటీస్ ఆయనలో చాలా డిస్టింక్ట్గా కనపడతాయి. ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ హార్డ్ వర్క్. పొద్దున్న 6 గంటలకి మీరు బస్సు ఎక్కగలరా లేకపోతే కారులో ఎక్కగలరా షూటింగ్కి రాగలరా అని ఫారిన్లో ఎక్కడో అడిగితే 5:45కి ఆయన రిసెప్షన్లో కూర్చుంటే అందరికీ వచ్చి పడిపోయి అందరూ వచ్చి పరిగెట్టుకుని వచ్చేవారన్నమాట. అంటే ఇప్పటికీ సన్ రీజ్ షాట్ తీయాలంటే 100% గుండెల మీద చేసుకుంటూ ఆయనతో చెప్పొచ్చు. సన్ రైజ్ షాట్ రాత్రి 2 వరకు చేసినా, పొద్దున సన్ రైజ్ షాట్ ఊటీలో 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత షాట్ తీయాలి. అంటే 2 గంటలకు లెగిసి 3 గంటలకు రెడీ అయ్యి బయలుదేరితే 2 గంటల ప్రయాణం చేస్తే సన్ రైజ్ షాట్ తీయగలం అక్కడ. అది ఆయన అసలు ఒక్కసారి కూడా ఒక బ్యారం కూడా అలాగా తీద్దాం. ప్రవృత్తిని మార్చించడానికి ట్రై చేయొద్దు. ఐ విల్ బి ఓన్లీ లైక్ దిస్. అది
అంటే ఇటువంటి కొన్ని ఉండిపోతాయన్నమాట. అటువంటి మెగాస్టార్ తోటి నేను కంటిన్యూస్గా ఈ జర్నీ చేయడం అనేది మా లైఫ్లో నాకు జరిగిన అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం, మెగా బ్లడ్ బ్రదర్స్ అందరికీ